అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లో 7వ అధ్యాయం 205వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మనస్సు ఒక మందిరం, మనస్సు ఒక ప్రార్థనా స్థలం అని. ఎందుకంటే మస్జిద్లోకి వెళ్ళి ఎలాగైతే ప్రార్థన చేస్తామో అలానే మస్జిద్లో ప్రార్థన చేసినట్లే కాకుండా ఇంకా అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయి. మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ చేయాలి, అంతేకాకుండా అందరితో అయిపోలేదు, అలానే బయటకు వచ్చాక మన రోజు మొత్తం జీవితాంతం కూడా కొన్ని విషయాలు చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పిస్తూ ఉన్నారు. ఖురాన్లో 7వ అధ్యాయం 205వ వాక్యం చూసినట్లయితే, నీవు నీ మనసులోనే కడు వినమ్రతతోటి భయంతో నీ ప్రభువుని స్మరించు, ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా కూడా నోటితో కూడా నీవు స్మరించు, విస్మరించే వారిలో వ్యతిరేకించే వారిలో నీవు చేరిపోవద్దు. ఖురాన్లో 7వ అధ్యాయంలోని 205వ వాక్యం. మనం ఎలాగైతే ఖురాన్ చదువుతామో బయటికి చదువుతామో అలా నోట్లో కూడా చదువుకోవచ్చు. ఎలాగైతే మనం నమాజులు మస్జిద్లో చదువుతామో అలానే కొన్ని నఫిల్ సున్నత్ నమాజులు మరి కొన్ని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. నఫిల్ సున్నత్ నమాజులు, ఫరజ్ నమాజులు మస్జిద్లోనే చదవాలి. అదేవిధంగా ప్రార్థన అనేది బయటకు చేస్తాం, అలానే మనసులో లోపల కూడా చేసుకోవచ్చు. అలానే అల్హమ్దుల్లా, సుబాన్ అల్లా, అల్లాహ్ అక్బర్, అస్తగ్ఫిరుల్లా మరియు అనేక రకాల ప్రార్థనలు, అనేక రకాల కోరికలు ఇవన్నీ మనసులో కోరుకోవచ్చు. మనం నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కూడా మన యొక్క నోటితో కానీ మనసులో కానీ లోపల కూడా ప్రార్థన చేసుకోవచ్చని, మనసుతోటి లోపల కూడా ప్రార్థన చేసుకోవచ్చు అని, మరి ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విషయాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఇది 7వ అధ్యాయంలోని 205వ వాక్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వాక్యాన్ని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ గారి ద్వారా మనకు తెలియజేశారు. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మనకి గ్రంథాల ద్వారాను మరియు ప్రవక్తల ద్వారాను జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులను కూడా నేర్పి ఉన్నారు. అల్హమ్దులిల్లా, శరీరంతో చేసే ఆరాధనలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా చేసే ఆరాధనలు ఉన్నాయి, మన యొక్క ఆస్తిపాస్తుల ద్వారా చేసే ఆరాధనలు ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల ఆరాధనలు ఉన్నాయి. వాటిలో నమాజు, సదుకా, ఖైరాతు, జకాతు, దాన ధర్మాలు, హజ్జీ, ఉమ్రా, ఖురాన్ చదవటం, ఇతరులకు సహాయం చేయటం, అన్నదానం చేయటం, దుస్తులు హెల్ప్ చేయటం, డబ్బులు హెల్ప్ చేయటం, ఇంకేదైనా వస్తువులు ఉంటే అవి ఇచ్చి హెల్ప్ చేయటం, ఇలాంటి ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మనం ఖురాన్ హదీసుల్లో, తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల మీరు ఇచ్చిన ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, మరి వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మేము బహిర్గతంగాను మరియు మనసులో కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, తలుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, వడ్డీ నుంచి, ఆకలి దప్పికల నుంచి, సైతాను సోదరుల నుంచి, సమాజ శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, నరక యాతన నుంచి, మమ్మల్ని ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, అలా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రతి విషయం నుంచి కూడా మేమందరం కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల మా యొక్క మనసుల్లో కూడా మిమ్మల్ని అర్జించే భాగ్యాన్ని మరియు మీ యొక్క కృపతోటి, మీ యొక్క దైవ, మీ యొక్క అనుగ్రహంతో మీరు మా ద్వారా ఏవైతే ఆరాధనలు చేపించారో ఆ యొక్క ఆరాధనలన్నింటిని కూడా మీరే స్వీకరించడం వల్ల మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు వల్ల, అదేవిధంగా మా యొక్క ఎతేకాఫ్లు, అదేవిధంగా మా యొక్క తరావీ నమాజులు, మా యొక్క దువాలు, వీటన్నిటిని కూడా స్వీకరించడం వల్ల, మా యొక్క ఖురాన్ పఠనాన్ని స్వీకరించడం వల్ల, మేము చేస్తున్న ఈ యొక్క పనిని కూడా స్వీకరించడం వల్ల ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో మాకు, మా కుటుంబ సభ్యులకి, మీ యొక్క దాసులందరికీ కూడా అన్ని విధాలుగా మా అందరికీ సహాయం చేసి నరకం నుంచి రక్షించి మమ్మల్ని అందరినీ స్వర్గభాగ్యానికి ప్రసాదించడం వల్ల ఆమీన్.